వరంగల్ జిల్లా దళిత బంధు పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని అర్హులైన దళితులకు దళిత బంధు అందజేస్తున్నట్లు అయితే కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తాడని తెలంగాణ మాదిగ పరిరక్షణ వ్యవస్థాపక అధ్యక్షులు గారే వెంకటేష్ మాదిగ అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మాదిగ పరిరక్షణ వ్యవస్థాపక అధ్యక్షులు గరే వెంకటేష్ మాదిగ మాట్లాడారు. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా నిజమైన లబ్ధిదారులకు దళిత బంధు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి దళిత బంధు పథకం కింద 1500 యూనిట్లు కేటాయించి దళితులను అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. దళిత బంధు ఎంపికలో ప్రత్యేక అధికారులను నియమించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దళిత బంధు పథకానికి దరఖాస్తు చేసిన వాళ్ళకి ఎలాంటి విద్యారాహతలు లేవు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం చెప్పింది ఎలా అర్హత అంటే పేదరికం అనేది అర్హత. పేదరికంగా ఉన్నవాళ్ళు ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా నిశ్చయంగా కూలీలు చేసుకుని బతికే వాళ్ళకి ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం 10వ తరగతి పాస్ కావాలి అని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచిది కాదు. దళిత బంధు పథకానికి చదువు అవసరం లేదు. వాళ్ళు పేదరికంలో ఉండి ఎలాంటి ఆస్తి లేకుండా ఉండాలని చెప్పినటువంటి పథకం ఇది. ఇలా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎవరైనా కానీ ఈ పథకంలో రాజకీయ జోక్యం లేకుండా, అవినీతి లేకుండా, లంచగొండలు తీసుకోకుండా మీరు నిరుపేదలైనటువంటి దళితులను ఈ పథకానికి ఎంపిక చేస్తే ప్రభుత్వానికి పేరు ఉంటుంది, ఈ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మంచి పేరు వస్తుంది తప్ప దీంట్లో డబ్బులకు ఆశపడి డబ్బులు తీసుకొని అర్హులు కాకుండా అనర్హులను కనుక ఈ పథకంలో చేరిస్తే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలా కాకుండా ఈ ప్రభుత్వం మరి చేసినటువంటి ఈ పథకంలో ఒక జిల్లాకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ చేసి మండలానికి ఒక ప్రత్యేక అధికారులు నియమించి నిరుపేదలైనటువంటి దళితులను గుర్తించి వాళ్ళకి ఈ పథకాన్ని అందిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులంతా, పేద దళితులంతా మళ్ళీ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తే అధికారంలో తీసుకొస్తారు. తప్పితే దీన్ని కనుక నేను గారిస్తే ఈ దళిత బంధును ధనవంతులుగా బంధువుగా మారిస్తే మాత్రం ప్రభుత్వానికి తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది. దళితులంతా తగిన రీతిలో బుద్ధి చెప్తారు. అలా కాకుండా సక్రమమైన పద్ధతిలో నిరుపేదలు కనుక ఇస్తే బాగుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గారు వెంకటేష్ మాదిగ, టీఎంపీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు.